హాయ్, ఎస్లా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి, చూడండి, కిట్ నేమ్ వచ్చి డ్యూయల్ పవర్ ఫ్రమ్ గార్బేజ్ అండ్ సోలార్ సిస్టమ్. మళ్ళీ చెప్తున్నాను, డ్యూయల్ పవర్ ఫ్రమ్ కిచెన్ వేస్ట్ అండ్ సోలార్, ఓకేనా? దీనిలో యూజ్ చేసిన కాంపౌండ్స్ వచ్చేసి కాపర్ బ్లేడ్ అండ్ జింక్ ప్లేట్స్. ఇంకోండి, జింక్ ప్లేట్, కాపర్ ప్లేట్, వీటిని మనం దేని ఎలా తీసుకున్నామంటే, ఇది కాపర్ ప్లేట్ వచ్చేప్పటికేమో పాజిటివ్ కింద తీసుకున్నాం, జింక్ ప్లేట్ వచ్చి నెగిటివ్ ప్లేట్ కింద తీసుకున్నాం. మనం సిరీస్ కనెక్షన్ ఇవ్వాలి మనం ప్లేట్లని, కాపర్ అండ్ జింక్ సిరీస్ కనెక్షన్స్, అంటే పాజిటివ్ నెగిటివ్, ఓకేనా? అండ్ సోలార్ సిస్టమ్, సోలార్ ప్లేట్ యూజ్ చేస్తున్నాం. ఇది సోలార్ ప్లేట్. దీ వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చి ఏంటంటే, మన కిచెన్లో ఉన్న వేస్ట్ ఉంటుంది, టమాటా, ఉల్లిపాయలు అండ్ ఉప్పు, నీళ్ళు అన్నీ ఉంటాయి కదా, సీ వాటరు, ఈ సీ వాటర్లో వీటిలో మనకు నింపుకుంటాము. అంటే వేస్ట్ అనేది పోకుండా బయటికి బాక్స్ డబ్బాలో పోసుకోవడం వల్ల దాని నుంచి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకు కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి మన ఇంటి చుట్టూ ఉన్న లైట్స్ కానీ, హౌస్లో లైట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. పవర్ని, లైట్స్ అన్నీ ఆన్ అవుతూ ఉంటాయి, మనకు పవర్ సేవ్ అవుతుంది. మనకు ముందు మెయిన్ పవర్ సేవింగ్ కోసం ఈ కిట్ యూజ్ అవుతుంది మనకు, ఓకేనా? అండ్ సోలార్ ప్లేట్ వచ్చేటప్పుడు పవర్ సేవ్ కూడా యూజ్ అవుతుంది. అంటే గార్బేజ్లో వేస్ట్ అనేది లేనప్పుడు, కార్ ప్రొడ్యూస్ అవనప్పుడు సోలార్ కూడా ఆన్ చేసుకోవచ్చు మనం. ఈ డ్యూయల్గా పనిచేస్తుంది ఈ కిట్, ఈ రోబో కిట్ అనేది, ఓకేనా? ఇదిగోండి, మనం స్విచ్ ఒకటి పెట్టుకుంటున్నాం కదా, సిక్స్ లెగ్ స్పిన్ స్విచ్ ఒకటి. దేని ఎలా అంటే, మన వేస్ట్ ద్వారా, దీని పేరు మన వేస్ట్లో కిచెన్ వేస్ట్ ద్వారా సప్లై ఆన్ అవ్వాలంటే స్విచ్ అనేది ఇలా మూవ్ చేస్తాం. ఇంకా రాసిన పేర్లు రాసాం, గార్బేజ్ అండ్ సోలార్ అని. గార్బేజ్ మీన్స్ వేస్ట్, కిచెన్ వేస్ట్ అని అర్థం. మనకు కిచెన్ వేస్ట్ ద్వారా సప్లై రావాలంటే స్విచ్ అటు మూవ్ చేస్తాం, స్విచ్ ఇలా మూవ్ చేస్తాం. మూవ్ చేసినప్పుడు వేస్ట్ ద్వారా వచ్చే సప్లై యూజ్ చేసుకోవచ్చు. అండ్ కిచెన్లో వేస్ట్ అనేది లేనప్పుడు సోలార్ ద్వారా సప్లై అనేది ఆన్ అవుతుంది, అప్పుడు ఎల్ఈడీస్ అనేది ఆన్ అవుతాయి. ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. చూడండి, ఇప్పుడు సోలార్ మోడ్లో పెట్టాను. సోలార్ మోడ్లో పెట్టినప్పుడు సోలార్ మీద మనకు ఒక బల్బ్ అనేది పెడుతున్నాము, హై వోల్టేజ్ అనేది. ఇలా బల్బ్ పెట్టాము, ఎల్ఈడీస్ ఆన్ అవుతాయి. చూడండి, ఇంకోండి, ఓకేనా? ఆన్ అవుతుంది, ఎల్ఈడీస్ ఆన్ అయ్యాయా? కింద రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి. ఈ సోలార్ రీఛార్జ్ చేసుకుని మనకు ఎనీ టైం ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ గార్బేజ్లో పెట్టినప్పుడు కూడా మనం ఎల్ఈడీస్ అని ఆన్ అవుతాయి, వేస్ట్ పోసినప్పుడు బాక్స్లో. దీనిలో సీ వాటర్స్, టమాటాలు, ఉల్లిపాయలు, ఎనీ ఐటమ్ వేస్ట్ అనేది, కిచెన్ వేస్ట్ అనేది యూజ్ పోసి దీనిలో నింపుకున్నప్పుడు మనకు ఎల్ఈడీస్ అని ఆన్ అవుతాయి. థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఫోన్ చేయొచ్చు ఈ నంబర్కి. ఒక్క నిమిషం. మీకేం డౌట్స్ ఉన్నా ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చు. డౌట్స్ కానీ మీకేమైనా ప్రాబ్లం వచ్చినా, ఈ కిట్లో వర్కింగ్ ఎలా పర్పస్ తెలియకపోయినా ఫోన్ చేయొచ్చు, క్లారిటీ చెప్తాం మేము మళ్ళీ. థ్యాంక్ యూ.